తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జల సంరక్షణ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశం. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి, అలాగే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో మెట్ల ప్రాంతాలకు పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించి ప్రతి ఎకరాన్ని సాగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేయడం జరుగుతోంది. అదేవిధంగా ప్రజలకు జల సంరక్షణపై అవగాహన కలిగించి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునే విధంగా ప్రజలు సమర్థులు కావాలి. తద్వారా ప్రకృతికి అనుసంధానంగా పనిచేసినట్లయితే తప్పనిసరిగా అభివృద్ధి సాధ్యపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 2వ రోజు నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో జల సంరక్షణ అనే కార్యక్రమం ముఖ్య అంశంగా తీసుకుని అనపత్తి నియోజకవర్గ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాపవరం గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ విధంగా నవ నిర్మాణ దీక్ష 7 రోజులు కూడా అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించి తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేయడానికి ప్రజలు అందరినీ కార్యకర్తలని చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకెళ్లడం జరుగుతోంది. ఈ పోలవరం ప్రాజెక్టు మనకి పోలవరం ప్రాజెక్టు డాక్టర్ కేఎల్ రావు గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఒక నీటి మూటగా మిగిలిపోయిన నీటి మాటగా మిగిలిపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితిని అటువంటి కళని ఇవాళ సాకారం చేయాలి. తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సస్యశ్యామల రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకోవడం జరిగింది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అటు రాయలసీమ కానీ ఇటు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న మెట్ల ప్రాంతం కానీ పూర్తిగా సాగులోకి వచ్చి ప్రతి ఎకరాకి సాగునీరు అందివ్వడం అనేది వెసులుబాటు కలుగుతుంది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాలు కానీ పూర్తి స్థాయిలో మనం సాగులోకి తీసుకురావాలని పరిస్థితి ఉంది. అందువల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి వంశధార కానీ ఇతర ప్రాజెక్టులు కానీ పూర్తి చేయాలి. అదేవిధంగా పోలవరం ద్వారా రాష్ట్రం మొత్తానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం చూడి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మనకి ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ నవ నిర్మాణ దీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. 4వ విడతగా ఈ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన ప్రధానమైన లక్ష్యంతో కింద నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా మన రాష్ట్రాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ఈ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతా ఉంది. నిన్న నుంచి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం మీద మనం ఒక చక్కటి ప్రణాళికతో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న 2వ తేదీన నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా విడిపోయింది, ఎంత దళాలుగా మనల్ని విడగొట్టారు, ఈ 4 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా మన రాష్ట్ర ప్రజలను మోసం చేసింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు జరిగిన తీరులన్నీ కూడా చర్చించడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా మనకి ఈ యొక్క ఈరోజు నవ నిర్మాణ దీక్ష 2వ రోజు కార్యక్రమాన్ని కాపురం గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు జల సంరక్షణ కార్యక్రమాలపైన ప్రజలకు అవగాహన కలిగించాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా సస్యశ్యామల రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ముఖ్యమంత్రి గారు కృషి చేయడం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని
ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలి, ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమ కానీ అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మెట్ట ప్రాంతానికి కానీ పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించి ప్రతి ఎకరాన్ని సాగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలకి జల సంరక్షణ పట్ల అవగాహన కలిగించాలి, ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకునే విధంగా ప్రజలు సన్నద్ధులు కావాలి. తద్వారా ప్రకృతికి అనుసంధానంగా ప్రజలు పనిచేసినట్టయితే తప్పనిసరిగా అభివృద్ధి సాధ్యపడుతుంది అనే లక్ష్యంతో ఈ జల సంరక్షణ అనే కార్యక్రమం పైన ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా ప్రజలకు అవగాహన కల్పించడం కృషి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రెండో రోజు నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో జల సంరక్షణ అనే కార్యక్రమాన్ని ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ నవనిర్మాణ దీక్ష 7 రోజులు కూడా అనేక విషయాలపైన ప్రజల్లో అవగాహన కల్పించి తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనింపజేయడానికి ప్రజలను అందరినీ కార్యోన్ముఖం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది.